రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిన ఆదేశాల మేరకు మన కడప కర్నూలు అనంతపురం జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వెన్నపూస రవీంద్రెడ్డి అన్న గారికి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుచున్నాం. వెన్నపూస రవీంద్రెడ్డి అన్న గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అనంతపురం జిల్లా ప్రజలకు కానీ మన కడప కర్నూలు అంటే ప్రజలకు కానీ ఎక్కడ ఎవరికైనా కానీ ఏ సాయం కావాలన్నా కూడా వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర నుండి లేదా ఎవరో ఒకరు పంపించి వాళ్ళ కుటుంబ సభ్యులను పంపించి పని చేపించి పంపించేటటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి కుటుంబం, అజాత శత్రువు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తోడ్పడేటువంటి వ్యక్తి వెన్నపూస. ఇంతకుముందు కూడా చూసాం ఎమ్మెల్సీగా వెన్నపూస గోపాలరెడ్డి సార్ గారు పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా అదే కుటుంబానికి చెందినటువంటి ఆయన కుమారుడికి వెన్నపూస రవీంద్రనాథ్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ నమ్ముకొని చాలా కాలం నుంచి పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి మన వెన్నపూస రవీంద్రనాథ్ గారి కుటుంబం. అందుకే అది గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఆయనకు అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే మనం టీడీపీ వాళ్ళు రద్దు చేసినటువంటి ఈ మండల ఎమ్మెల్సీని మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి ప్రారంభించి పోటీ చేస్తారు, ఇదే ఎమ్మెల్సీ అనేది లేకపోతే ఈరోజు నారా లోకేష్ పప్పు అనేటువంటి వ్యక్తి మంత్రి అయ్యేవాడు కాదు కానీ నేను చెప్పి మేము చెప్తున్నాం. దయచేసి ఇదంతా కూడా ప్రజలు గమనించి పట్టభద్రులంతా మరొకసారి బాగా గుర్తుంచుకొని ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ముందంజలో ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో అవకాశాలు కల్పించాం. చదువుకున్న యువకులకు ఎన్నో అవకాశాలు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఏ దేశంలో కూడా ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు కనిపించినటువంటి ప్రభుత్వం లేదు. మొట్టమొదటి జగన్మోహన్ అవకాశం కల్పించారు. కావున మార్చిలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా వెన్నపూస రవీంద్రెడ్డి అన్న గారికి ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి వెన్నపూస రవీంద్రెడ్డి అన్న గారికి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎవరైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏవైనా కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకొని ఒక ఆధార్ కార్డ్, ఒక ఫోటో, మెయిల్ ఐడి, పాస్పోర్ట్ వంటివి మీరు జస్ట్ మా ఒక నెంబర్ చెప్తాం, ఆ నెంబర్కి మీరు మెయిల్ ఐడి చేసినా కూడా చాలు, మేము మీకు ఓటరు అప్లై చేసి మీకు సంబంధించిన నెంబర్ని కూడా మీరు మళ్ళీ వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తాం. ఆ ఒకసారి మీరు నెంబర్ కూడా నోట్ చేసుకోండి, 9010401816. ఇంకొక అవకాశం చెప్తున్నాం, ఇది కేవలం 7వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. పట్టభద్రుల ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటకు నమోదు చేసుకోవాలని కోరుచున్నాం. ఓటకు చాలా అమూల్యమైనది, చాలా విలువైనది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటకు నమోదు చేసుకొని వచ్చే ఎన్నికల్లో వెన్నపూస రవీంద్రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మేము పూల శ్రీనివాసరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఉచిత ఓటర్ నమోదు కేంద్రం ఈరోజు మన కది నియోజకంలో నల్లచెరువు కానీ, తలుపులో కానీ, గండ్లపేంట కానీ, తనకల్లు కానీ, అలాగే కదిరి కానీ, ఈ కది నియోజకవర్గం మొత్తం అంతా కూడా ఈరోజు అన్నగారు చెప్పిన ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ అనుసరించి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. అలాగే ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ఓటకు నమోదు చేసుకొని కది నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా ఓటకు నమోదు చేసుకొని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఆశీర్వదించాలని, వెన్నపూస రవీంద్రనాథ్ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.